పద్మ అంటే మీరా ఏంటి ఇలా వచ్చారు? రండి రండి కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? ఏమీ లేదు పద్మ, మన పంచాయతీ ఆఫీసులో మన 3 రోజులు వ్యవసాయం గురించి మీటింగ్ పెట్టారంట కదా, దాని గురించి ఏంటి అడిగి తెలుసుకుందామని వచ్చాం. అవునండి, మన 3 రోజులు పంచాయతీ ఆఫీస్ దగ్గర అగ్రికల్చర్ వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి కషాయాలు ఎలా తయారు చేసుకోవాలో, ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో సీడీలు వేసి చూపించారు. సార్ వాళ్ళు కూడా మాట్లాడారు. మరి మీరు రాలేదా ఏంటి మీటింగ్కి? నేను రాలేదు పద్మ, ఊరు వెళ్ళాను. అంటే మీరు రాలేదా? నేను కూడా రాలేదమ్మా, నాకు జ్వరం వచ్చింది అందుకని రాలేకపోయాను. పద్మ, ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి? ప్రకృతి వ్యవసాయం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ వాళ్ళు వ్యవసాయం చేసే విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ప్రకృతి వ్యవసాయం అంటే మన చుట్టూ ఉండే చెట్ల ఆకులతో మనం కషాయాలు తయారు చేసుకోవచ్చు, మన దొడ్లో ఉండే ఆవు పేడ మూత్రంతో మనం ఎరువులు తయారు చేసుకోవచ్చు. దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటాం మనం. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎరువులు కషాయాలు మనమే తయారు చేసుకోవచ్చా? అదేలా పద్మ, ఇంతవరకు అలాంటివి మాకు ఎప్పటివరకు తెలియదే. అవునండి, మనమే తయారు చేసుకోవచ్చు. మనం కషాయాలు ఎరువులు తయారు చేసుకుని మన పంట పొలాలకి మనం వాడుకుంటే మనకి ఖర్చు తక్కువ అవుద్ది, దిగుబడి మనకు బాగా వస్తుంది. ఇవన్నీ మాకు తెలియక మేము పురుగు మందులు రసాయనాలు వాడుతున్నామమ్మా, అయినప్పటికీ మాకు దిగుబడి రావడం లేదు, నష్టం ఎక్కువైపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. అవును పద్మ, మేము కూడా రసాయన ఎరువులు వాడుతున్నాము, పురుగు మందులు వాడుతున్నాము, కానీ పురుగులు చావటం లేదు, తెగులు పోవట్లేదు, అయినా ఖర్చు ఎక్కువవుతుంది, దిగుబడికి మాత్రం ఏమీ రావట్లేదు పద్మ. అవునండి, రసాయన మందులు పురుగు మందులు వాడటం వల్ల మనం భూమి సారాన్ని కోల్పోతున్నాం. దానివల్ల ఏంటంటే దిగుబడులు తగ్గిపోతున్నాయి. యూరియా డిఏపీలు పురుగు మందులు వాడటం ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటంటే మనకి అనారోగ్యాలను కూడా తెచ్చుకుంటున్నాం మనం. చిన్న పెద్ద తేడా లేకుండా మోకాళ్ళ నొప్పులని, గుండు జబ్బులని, క్యాన్సర్లని, బీపీలు, షుగర్లు, రకరకాల జబ్బులతో బాధపడుతున్నాం. మనం చేసే ఈ ప్రకృతి వ్యవసాయం ఏంటంటే ఆకులతో కషాయాలు తయారు చేసుకుని పేడ మూత్రంతో మనం ఎరువు తయారు చేసుకుని మన పంట పొలాలకు వాడితే ఏమవుద్దంటే మనకి ఖర్చు తక్కువ అవుద్ది, దిగుబడి ఎక్కువగా మనకి వస్తుంది. దానివల్ల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోగలుగుతాం. పద్మ, మా పొలంలో కూడా తెగుళ్ళు పెడత ఎక్కువగా ఉంది, ఏదన్నా కషాయం ఉంటే చెప్తావా మేము నివారణ చేసుకోవడానికి? అలాగే అండి, నేను సొంటిపాలు కషాయం తయారు చేద్దాం అనుకుంటున్నాను మా పొలంలోకి. సొంటిపాలు కషాయం అన్ని రకాల తెగుళ్ళ నివారణకి సొంటిపాలు కషాయం ఉపయోగపడుతుంది. అది ఏ పంటలో అయినా కూడా మనం దాన్ని వాడుకోవచ్చు. నేను అది ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. పద్మ, ఈ సొంటిపాల కషాయం తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలి? కుమార్ అండి, సొంటిపాల కషాయం తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటే 5 లీటర్ల పాలు, మెత్తగా నూరిన సొంటి పొడి 200 గ్రాములు, 2 లీటర్ల నీరు కావాలి. అది ఎలా తయారు చేయాలో మా పెరట్లో తయారు చేసి మీకు చూపిస్తాను. పదండి సొంటిపాలు కషాయం ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం చెప్పుకున్న విధంగా మెత్తగా పొడి చేసిన 200 గ్రాముల సొంటి, 2 లీటర్ల నీరు, 5 లీటర్ల పాలు. మెత్తగా నూరి ఉంచుకున్న 200 గ్రాముల సొంటి పొడిని 2 లీటర్ల నీటిలో కలపాలి. కలిపి మూత పెట్టి ఇది 1 లీటర్ అయ్యే వరకు మరిగించాలి. 2 లీటర్ల నీటిలో 200 గ్రాముల సొంటి పొడిని కలిపాము, ఇది పొయ్యి మీద పెట్టి మరిగించాలి.
ఒక లీటర్ అయ్యే వరకు మరిగించాలి. ట్వంటీ కలిపిన 2 లీటర్ల నీటిని మనం 1 లీటర్ అయ్యే వరకు ఇలా మరిగించుకోవాలి. పద్మా, 2 లీటర్ల నీళ్ళు లీటర్ అయ్యేదాకా మరిగించావు కదా, తర్వాత ఏం చేయాలి? నేను ఇంకా దించేసి దీన్ని కింద పెట్టుకోవాలి. చల్లారుతూ ఉంటే ఈలో మనం పాలు పాలు ఉప్పొంగొచ్చే వరకు పాలు మరిగించాలి. ఆంటీ కూర్చోండి, పాలు ఉప్పొంగొచ్చే వరకు మరగబెట్టుకోవాలి కదా, కూర్చోండి. ఇలా ఉప్పొంగొచ్చే వరకు 5 లీటర్ల పాలు మనం కాసుకోవాలి. ఇలా పొంగొచ్చిన పాలని దించి కింద పెట్టి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పాలల్లో శొంఠి పాల కషాయం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత శొంఠి పాల కషాయం పద్మా, ఇలా తయారయ్యేది ఒక శొంఠి పాల కషాయం ఎన్ని రోజులు నిలవ ఉంటుంది? అంటే ఇలా తయారు చేసిన శొంఠి పాల కషాయం నిలువ ఉండదు. ఇది తయారు చేసుకున్న రోజు మనం చేను మీద పిచికారీ చేసుకోవాలి. పద్మా, ఇలా తయారు చేసిన శొంఠి పాల కషాయం ఎంత కాలానికి సరిపోతుంది? కుమార్ ఆంటీ, ఇలా తయారు చేసిన శొంఠి పాల కషాయం 1 ఎకరం పొలానికి సరిపోతుంది. పద్మా, ఈ శొంఠి పాల కషాయాన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి? భీష్మ ఆంటీ, ఇది 200 లీటర్ల నీటిలో 13 ట్యాంకులు అయ్యేలాగా మనం 1 ఎకరానికి మనం ఇది పిచికారీ చేసుకోవాలి. ఈ శొంఠి పాల కషాయం అన్ని రకాల పంటలకి, అన్ని రకాల తెగుళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. చేసుకున్న శొంఠి పాల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన శొంఠి పాల కషాయాన్ని 1 ఎకరానికి 13 ట్యాంకులు అయ్యేలాగా పిచికారీ చేసుకోవాలి.
సొంటి పాల కషాయం ఎలా తయారు చేసుకోవాలో తెలిసింది. మేము కూడా తయారు చేసుకొని మా పొలంలో వాడుకుంటాం అన్నమాట. పద్మ, మాకు తెలియని ఇన్ని కొత్త విషయాలు మాకు తెలిసినందుకు నీకు ధన్యవాదాలు.